ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసు వారికి వ్యవసాయ సంబంధమైన విషయాలు బాగున్నాయి వ్యవసాయ సంబంధమైనటువంటి లాభాలు ప పంట కష్టాన్ని దిగిన ఫలితం చేంజ్ కదులుతుంది నూతనమైనటువంటి వ్యక్తుల ప పరిచయంతో మంచి విషయాలు తెలుసుకుంటారు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలు పండిస్తారు ఆ రకమైనటువంటి పరిశోధనాత్మక విషయాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు రెండు మూడు రకాల సభల్లో పాల్గొని ఎదురు వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటో తెలుసుకుంటారు దాని ప్రకారం ముందుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తారు అదే కోణంలో వివాహ శుభకార్యాలు వాడికి సంబంధించినటువంటి కొన్ని ముహూర్తాలు నిశ్చయించుకోవడం జరుగుతుంది ఏలినర్శ నడుస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా మనం సానుకూల ఫలితాలు సాధించగలుగుతాం అనే నమ్మకాన్ని కలిగి ఉంటారు ధనసు రాశి వారికి నడుస్తుంది కాబట్టి అఘోరపాస్వదహోమం చేయాలి కాలబర రూపుని ధరించాలి అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలబద్ధాలు రాజకీయంగా సానుకూల బద్ధాలు గోచరిస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అందువల్ల తగిన జాగ్రత్తలు అవసరం ప్రతి విషయంలో కానీ ప్రతి కోండల్లో కానీ ఒకటే సూచన సంతకాలు చేసేటప్పుడు ఏదైనా మొత్తం సర్వీస్ సంతకం చేయండి ఎంటీ చెక్కుల మీద సంతకాలు పెట్టి వాటి చూడ భద్రపరిచే విషయం ఏదైతే ఉందో అది వద్దు ఎంటీ చెక్కుల మీద సంతకాలు పెట్టనే వద్దు ఇది చక్కగా పాటిస్తండి అదేవిధంగా రివాల్వర్ లైసెన్స్ కోసం అప్లై చేద్దామని ఆలోచనలు వస్తాయి ప్రస్తుతం ఉన్న కంపెనీలో వస్తువుల జీతం కట్టే ఎక్కువ జీతం ఇస్తామని మరో మరొక కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇవ్వటం దానికి మీరు అంగీకరించడం జరిగిపోతుంది అదే కోణంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు మిమ్మల్ని చాలా భయపెట్టిన వాళ్ళు మిమ్మల్ని తేలిగ్గా చూసిన వాళ్ళు మీ దగ్గర సహాయానికి వస్తారు పొరపాటు అయిపోయింది అంటారు వాళ్ళని క్షమించే వాళ్ళకి కావలసినటువంటి సహాయం చేస్తారు సంతాన సంబంధన విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని యోచిస్తారు ఆ దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి ఏది ఏమైనా అందరిలాగానే మేము కూడా కరోనా వల్ల అంతోయుంతో ఇబ్బంది ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని లెక్క చేయకుండా ముందుకెట్టమే మన పని అని భావిస్తారు ఈ రాశిలో జన్మించేవారు పది రోజు ఉపద్రశ్యం అష్టములక తైలతోటి లక్ష్మీదావర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అనేటువంటి దాంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయండి అన్ని రకాల బ్యాక్టీరియాలు సర్వనాశనం అయిపోతాయి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది దానికంత శక్తి ఉంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించేవారు సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికి ధరించడం మళ్ళీ కాలబర రూపు ధరించడం లేకపోతే ఇంద్రాన్ని రూపుధరించడం చెప్పదగినటువంటి సూచన